నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతులకు లబ్ధి చేకూరుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం, ఏతిపోతల పథకం ప్రారంభించిన వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయ సెమిస్టర్ ఫలితాలు విడుదల, విద్యార్థులను అభినందించిన వైస్ ఛాన్సలర్ ఆంజనేయ ప్రసాద్. హజ్ యాత్ర అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ నిధుల విడుదల, వైఎస్ జగన్ గొప్పతనంగా అభివర్ణించిన ముస్లిం ప్రముఖులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం లింగాల గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ కుడి కాలువ నుంచి లింగాల చెరువుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా 2.68 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, లింగాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ముస్లింల పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి అదనపు భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడంపై కడప నగరంలో ముస్లిం సోదరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ముస్లిం సోదరులు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు అండగా నిలబడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి విజయవాడ ఎంబార్కేషన్ ద్వారా ఒక్కొక్కరికి 80,000 రూపాయలు అదనపు ధరను సెంట్రల్ హజ్ కమిటీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిని సంప్రదించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించారన్నారు. కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఇతర అధికారులను ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ మిథున్ రెడ్డిలు కలిశారన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి తీసుకువచ్చారన్నారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ముస్లిం సోదరులపై అదనపు భారం పడకుండా 80,000 రూపాయల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 14.15 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి ముస్లిం సోదరుల పక్షపాతిగా మరోసారి ముఖ్యమంత్రి రుజువు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అహ్మద్ బాషా, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి గత 4 ఏళ్లుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎన్నో మార్లు ఢిల్లీకి వెళ్ళి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎస్బి అంజద్ బాషా గారు ఎంబార్క్మెంట్ పాయింట్ కోసం గత 4 ఏళ్లుగా సెంట్రల్ గవర్నమెంట్తో, సెంట్రల్ హజ్ కమిటీతో పోరాడి ఎన్నోసార్లు వినతులు ఇచ్చి మనకు గత సంవత్సరం ఎంబార్క్మెంట్ పాయింట్ అపాయింట్ చేయడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి హాజీలను పంపించే ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఏదైతే కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వలన గత సంవత్సరం కూడా మన ఆంధ్ర రాష్ట్ర హాజీలు పోయేదానికి ఆటంకాలు కలిగినవి. దాంతోపాటు ఈ సంవత్సరం మరొక్కసారి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో మన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారిని పదే పదే మన ఢిల్లీకి పంపించి ఈసారైనా మనం కనీసం అంటే మన ఆంధ్రప్రదేశ్ హాజీలకు మన విజయవాడ నుంచే మన ఆంధ్రప్రదేశ్ ఎంబార్క్మెంట్ పాయింట్ ద్వారా మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మనం హాజీలకు సౌదీ అరేబియాకి హజ్ యాత్రకు పంపించాలని ఒక ప్రయత్నంలో ఏదైతే అదనపుగా ఇతర రాష్ట్ర హాజీల కంటే ఈ యొక్క ఎంబార్క్మెంట్ పాయింట్, కొత్త ఎంబార్క్మెంట్ పాయింట్ ఉండడం వలన దాదాపుగా 80,000 రూపాయలు ప్రతి హాజీకి
ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉండేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి గత వారం రోజుల క్రితం మరొక్కసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ ఆవియేషన్ మినిస్టర్ అనేటువంటి జ్యోతి ఆదిత్య సింధే గారితో కలవడం జరిగింది ఆ తర్వాత సెంట్రల్ మైనారిటీ మినిస్టర్ అయినటువంటి శ్రీమతి శ్రీమతి ఇరానీ గారితో కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత వాళ్ళు కలిసి మనం తప్పకుండా దీనికి పరిశీలిస్తామని చెప్పి మరి వారు వారి యొక్క శాఖలతో డిస్కషన్ చేసి ఒక కొద్ది రోజుల్లోనే ఒక రెండు మూడు రోజుల్లోనే నిస్సహాయతను తెలియడం జరిగింది ఆ తర్వాత అదే విషయానికి మన ఉప ముఖ్యమంత్రి మన ప్రియతమ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలపడం జరగడంతో ఆయన ఏమైనా కానీ మనం మన ఆయన ఏ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మైనార్టీ పక్షపాతి కాబట్టి ఆ యొక్క భారం 14,51,00,000 14.51 crores మన రాష్ట్ర ప్రభుత్వమే మైనార్టీల కోసం మనం తప్పకుండా భరిస్తామని చెప్పి వాగ్దానం చేస్తూ నిన్నటి రోజున ఆయన దానికి జీవో రిలీజ్ చేసి సెంట్రల్ హజ్ కమిటీకి ఆ పేమెంట్ కూడా మన ఆంధ్ర రాష్ట్ర హాజీలు 1,813 మంది వారి తరపున పేమెంట్ కూడా చేసేయడం జరిగింది అందుకోసం ఆయన మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఎల్లప్పుడూ చెప్తానే ఉంటారు నేను మన ఆంధ్ర రాష్ట్ర మైనారిటీల కోసం ముస్లింల కోసం ఎంత చేసినా తక్కువే వారికి వారి యొక్క ఆర్థికాభివృద్ధి కోసం మనం ఎంతకైనా తెగించి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అభివృద్ధి కోసం మనం ఎల్లప్పుడూ పాటుపడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన మాట నిలబెట్టుకుంటూ ఆయన 14.51 crores ఆయన రిలీజ్ చేస్తూ మన యొక్క అదనపు భారం ఏదైతే ఉందో ప్రతి హాజీకి 80,000 రూపాయల ప్రకారం ఆయన సెంట్రల్ హజ్ కమిటీ అయినటువంటి ఢిల్లీలో ఆయన పేమెంట్ నిన్ననే చేసి ఆ యొక్క భారాన్ని తగ్గించుకునేందుకు మేము మన ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరులం అందరము 1,813 మంది హాజీలము అందరము కూడా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది. రాష్ట్రం నుంచి వెళ్ళే హజ్ యాత్రికులకు ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటిగా ఆయనకు ప్రతి ఒక్క హాజీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈరోజు రాష్ట్రములో మొట్టమొదటిసారిగా హజ్ యాత్రకు ఇక్కడి నుంచి వెళుతున్నారు. గతంలో తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళారు, కానీ ఇప్పుడే ఈ సంవత్సరమే ఎమిగ్రేషన్ పాయింట్ విజయవాడకు తెచ్చారు. ఆ చొరవ తీసుకునే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, అంటే మన రాష్ట్రానికి అదేవిధంగా హైదరాబాదుకు దాదాపు 82,000 రూపాయలు వ్యత్యాసం ఉన్నది. ఈ విషయాన్ని మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము. మనము రాష్ట్రములోని ముస్లిములు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. హజ్ యాత్రకు వెళ్ళే ముస్లిములు కొంతమంది చాలామంది గవర్నమెంట్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉంటారు, అదే ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నది. దయచేసి ఈ వ్యత్యాసాన్ని మీరు ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరాము. తదనంతరము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అవినాష్ రెడ్డి గారు, రాజంపేట ఎంపీ గారు, అదేవిధంగా హజ్ కమిటీ చైర్మన్ గారు ముగ్గురు ఢిల్లీకి పోవడం జరిగింది. అక్కడ రాష్ట్ర కేంద్ర మంత్రి వర్యులు మన శృతి ఇరానీ దళాలు కలిశారు, సింధియాతో సివిల్ రిషిప్ కలిశారు. కానీ అప్పుడే అంజద్ బాషా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిపెట్టారు, అది కేంద్ర ప్రభుత్వం వారికి చెప్పాము, వారు ఒప్పుకోవడం లేదు. ఈ వ్యత్యాసాన్ని అమౌంట్ మా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తారని మాకు నమ్మకం ఇచ్చారు మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు. ఆయనకు ఎంతో మేము రుణపడి ఉన్నాము. ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి గారికి ప్రస్తావించి క్షణాల మీద యుద్ధ ప్రాతిపదిక మీద దాదాపు 1,813 మంది యాత్రికులకు వారి అకౌంట్లలో 80,000 రూపాయలు నిన్ననే జమ అయ్యాయి.
బృందానికి అంటే డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి అదే విధంగా మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారికి మన రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మన గులాం గౌస్ ఆజం గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నేను కూడా ఒక లబ్ధిదారుణ్ణి, ఆ లబ్ధి పొందానని చెప్తున్నాను. మా ఇంటి నుంచి ముగ్గురు వెళ్తున్నారు, మాకు 240,000 రూపాయలు నిన్న అకౌంట్ జమ అయ్యాయి, ఈరోజు పూర్తి కట్టేస్తాము. దయచేసి మిత్రులారా, మనము ఎంతో మేము రుణపడ్డమున్నాని మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. हमारे जास्पर तशरीफ रमा जनाब एसबी अहमद बशा साहब और हमारे कड़पा शहर के मशहूर मारूफ कारपोरेटर्स और हमारे हज को आज के जाने हमारे साथ 1440 हिजरी को हज करने वाले हैं इंशाल्लाह ताला हमारे साथियाँ. हम सब लोग आज से एक दो बार पहले हमारे डिप्टी सीएम साहब एसबी अहमद बशा साहब से मुलाकात की. उस वक्त गवर्नमेंट ऑफ हज कमेटी ऑफ इंडिया से एक सर्कुलर आया था कि हैदराबाद से जाने वालों के लिए 1,03,05,000 रुपये और विजयवाड़ा से जाने वालों के लिए 3,80,08,000 रुपये. वो जैसा ही सर्कुलर आया तो हमारे साथियों से परेशान हुए, जिसके बाद हम लोग सीधा हमारे यही ऑफिस में यहीं पर आकर एसबी अमजद बशा साहब से मिले. उन्होंने इमीडिएट से क्या करे, वो हमारे चेयरमैन हज कमेटी ऑफ आंध्र प्रदेश के चेयरमैन साहब को बुलाकर बात कर इन्हों यहाँ से ले लेकर हज कमेटी ऑफ आंध्र प्रदेश के चेयरमैन को ले लेकर दिल्ली को गए. दिल्ली में जाकर माइनॉरिटी मिनिस्टर से मिले, उससे पहले हमारे एविएशन मिनिस्टर ज्योतिरादित्य सिंधिया से मिले. उसके बाद कुछ वहाँ पर फॉर्मेलिटी होने के बाद ये पूरी फॉर्मेलिटी ले लेकर आप सीधा कड़पा आने सा विजयवाड़ा जाकर हमारे आंध्र प्रदेश आंध्रबुल चेयरमैन भैया जगनमोहन रेड्डी साहब को इसका पूरा ये सुनाए. उन्होंने इसका पूरा जब ही इमीडिएट से उसको हमारे मेरे हमारे आंध्र प्रदेश के एक हाजी को भी तकलीफ़ नहीं होना, उसका जो भी उसका जो अखराजात ऊपर के जो भी आ रहे हम लोग देते हैं, जब ही सैंक्शन करें. आज तो कल तो पूरे हम लोग जितने हाजियाँ जाते हैं उनके अकाउंट में पड़ गए. हमें आज इसका ये करेंगे तो हम लोग हमारे एसबी अमजद बशा साहब इमीडिएट से काम करने में एक बार में पूरा काम हो जाकर आज हम लोगों की इतनी आसानी मिली. हम लोग एसबी अमजद बशा साहब और हमारे चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश भैया जगनमोहन रेड्डी साहब के शुक्रगुजार हैं. इंशाल्लाह ताला हमें ये भी करते हैं कि अल्लाह ताला नेक्स्ट आने वाले नेक्स्ट जो भी हुकूमत आएगी फिर इनकी हुकूमत आए, और हम सब लोग दुआ करते हैं और अल्लाह इन सब लोग को अच्छा जजाए खैर दे. పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈరోజు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల వైసీపీ నాయకులు అభివృద్ధిపై ఎంపీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ మరియు కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు అర్బన్ రీజనల్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి మొదటి సెమిస్టర్, 3వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి ఆంజనేయ ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిలు విడుదల చేశారు. విశ్వవిద్యాలయంలో పరీక్ష విభాగంలో కలిసి ఫలితాలను స్క్రీన్పై విడుదల చేశారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య బి ఆంజనేయ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి సెమిస్టర్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్లో 96%, 3వ సెమిస్టర్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్లో 75%, 3వ సెమిస్టర్ అర్బన్ రీజనింగ్ ప్లానింగ్లో 80%, 5వ సెమిస్టర్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్లో 80% మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. పరీక్ష ఫలితాలను కళాశాల వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్టార్ రాజేష్ కుమార్, సూపరింటెండెంట్ పవన్ కుమార్ రెడ్డి, అదనపు పరీక్షా నియంత్రణ అధికారి డాక్టర్ ఈసీ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని అధికార పార్టీ నేతల కనుసన్నలలో ఆక్రమణలకు దిగి తామను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దళితులు వాపోతున్నారు. కడప మండలంలో చిన్నచౌక్ రేవెన్యూ పొలంలో సర్వే నంబర్ 629లో దళితులకు చెందిన 3 ఎకరాల భూమిని అగ్రకులానికి చెందిన స్థానికేతరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన శివకుమార్, ఆయన వర్గీయులు ఆక్రమించి చదును చేస్తున్నారని వారు వాపోతున్నారు.
తమ భూమిని ఆక్రమించారని తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే అక్కడ పోలీసులు అందిన కాడికి పోచుకొని ఆక్రమణదారుల పక్షాన మాట్లాడుతూ అసభ్యకరమైన భాషలో మాట్లాడుతూ బెదిరిస్తున్నారని వాపోయారు. తాము ఎవరికి చెప్పుకోవాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా కలెక్టర్ అయినా చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నా పేరు కేవీ రాజలక్ష్మి. మేము దళితులము. మాకు మా భర్త వైపు నుంచి పిత్రార్జితంగా స్వాధీనమైన చిన్న చౌకు పొలం ఒకటి ఉంది. అక్కడ సర్వే నంబరు 629 సర్వే నంబర్లో చిన్న చౌకు గ్రామంలో ఉన్న పొలంలోకి కడప మండలంలో ఉన్న సర్వే నంబరు 629 స్థలంలోకి అగ్రకులస్తులు దౌర్జన్యంగా ఆక్రమణకు చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి చేస్తూ వచ్చినారు. మట్టి తోవి నిర్మాణం చేయటకు పనులు జరుగుతూ ఉన్నది. మేము పోలీస్ వారిని ఆశ్రయించినప్పటికీ వారు సదరు విషయమై స్పందించకపోగా మమ్మల్ని మీరే అసలు మీకు సంబంధం లేదు, మా మీదే కేసు బుక్ చేస్తాము, మీరు ఏం చేస్తారో చేసుకోపోండి, ఆఖరికి లేడీస్ అయినప్పటికీ ఎలా మాట్లాడుతున్నారు అంటే చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వచ్చినారు. అందుకోసం మేము కంప్లైంట్ తీసుకోమన్నప్పటికీ వాళ్ళు తీసుకోలేదు. ప్రెస్ మీట్ ద్వారా అధికారులకి దృష్టికి తీసుకెళ్తే మాలాంటి వాళ్ళ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. దళితుల స్థలాలను ఇలా ఆక్రమిస్తూ పోతే సామాన్య ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది మేము అడుగుతున్నాము. మేము ఎంతో కర్జనవాడ నక్కల కుటుంబీకులం. మా తాతల కాలం నుండి మేము నీరుగట్టు సర్వీసులు మరియు ఎట్టి ఇనాం సర్వీసులు చేస్తూ జీవించేవాళ్ళం. వాళ్ళకు కొంత భూమి అప్పటి ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం వారు 1906లో ఆర్ఎస్ఆర్లో మా వాళ్ళ పేరును నమోదుపరిచి మాకు ఇనాం బి ద్వారా మా పట్టాలన్నీ కూడా ఇనాం బి ద్వారా మాకు తెలియపెట్టినారు. ఇవన్నీ కూడా అగ్రవర్ణాల వారు వాళ్ళకు చదువు రానందున బలవంతంగా తప్పుడు ఉత్తరాలు సృష్టించి ఈరోజు మేము పొలంలోకి దిగినా కూడా మమ్మల్ని దానికి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు 629 సర్వే నెంబర్ వచ్చేసి 31 సెంటు. దాని చిన్నచౌక్ పొలం అది, దాని పక్కనే 630 అనే ఒకటి ఉంది. 630 మాది కాదు, అది గాండోళ్ళది. గాండోళ్ళు అంటే చిన్న చెరువు అయ్యవారైది. దాన్ని కొన్ని వాళ్ళు దీన్ని కూడా కలుపుకొని దౌర్జన్యంగా మా దాంట్లో కట్టడాలు కడతాను. దీన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా మాకు ఫలితం లేకుండా, ఎందుకంటే వాళ్లకు అండదండలు ఉన్నాయి, వెనక రాజకీయ అండదండలు ఉన్నాయి కాబట్టి. పోలీసులు కూడా మాకు న్యాయం చేయలేదు. మేము పోయి పోలీసులు అడిగితే మీరెవరు, ఎందుకు వచ్చినారో, మేమే కేసు బుక్ చేస్తామంటున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చి కూడా తీసుకోలేము. వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని మమ్మల్ని కేసులు రిజించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాలు జరుపుతున్నామని మాదిగ దండోరా నాయకులు చిన్న సుబ్బయ్య పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్లో ఈరోజు మీడియాతో వారు మాట్లాడుతూ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కర్నూలు నుంచి శ్రీకాళకురం వరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వికలాంగుల సమస్యలు, వారికి 6,000 రూపాయల పెన్షన్, ఇంటి స్థలాలు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వికలాంగులు ఇచ్చిన స్థలాల ఆక్రమణపై చర్యలు తీసుకోవడంపై ప్రతి మండలంలో వికలాంగుల కాలనీ ఏర్పాటును డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖు నుండి కర్నూలు మొదలుకొని 30వ తారీఖు వరకు శ్రీకాకుళం వరకు మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారు అన్ని జిల్లాల ప్రకటన భాగంగా ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ నందున ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకనగా వికలాంగులు సమస్యల పైన, వికలాంగుల పెన్షన్ 6,000 పెంచాలని, వికలాంగులకు రోషన్ పాయింట్ టాప్ 10లో పెట్టాలని, వికలాంగులు ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో వికలాంగులకు కూడా ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వకోకుండా స్థలాలు ఇచ్చిన వాటికి కూడా దాన్ని ఆక్యుపై చేసుకునే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రతి మండలంలో కూడా వికలాంగులకు కాలనీలు ఏర్పాటు చేయాలనేసి, అలాగే చదువుకున్న విద్యార్థులకు బ్లాక్ లాట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అలాగే వికలాంగులు లోన్స్ విషయాల్లో అయితే చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక వికలాంగుల కార్పొరేషన్కు బడ్జెట్ కేటాయించుకోకుండా వికలాంగులకు ఇంతవరకు ఒక్క వ్యక్తికి కూడా ఒక్క లోన్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్క వికలాంగుని కూడా లోన్స్ ఏర్పాటు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు, అలాగే ఎంఎస్పి, ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్ అన్ని జిల్లాల ప్రకటనగా ఉదయము 10 నుంచి 12 గంటల వరకు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల సమస్యలపై కలెక్టర్ ఆఫీస్ ధర్నా ఉంటుంది.
మధ్యాహ్నం 2 నుంచి ఎంఎస్పి పార్టీ సంబంధించి వాళ్ళదానికి మీటింగ్లు ఏర్పాటు చేస్తారు. అలాగే ఎంఆర్పీ కూడా మీటింగ్లు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం మొదలుతున్నది. అలాగే అదేవిధంగా వికలాంగుల జిల్లాలోని వేలాది మంది వికలాంగులకు ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీసులకు తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంఆర్పీఎస్ ఎంఎస్పి విఎస్పిస్ ఆధ్వర్యంలో 20వ తేదీన ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జరుగుతా ఉంది. ఈ యొక్క మహాధర్నాకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ గారు ఆ యొక్క సభకు హాజరై ప్రసంగిస్తాడు. అయితే వికలాంగులకు మరి వృద్ధులకు వితంతువులకు 6000 రూపాయల పెన్షన్ పెంచాలనే డిమాండ్ మీద ఈ యొక్క మహాధర్నా జరుగుతా ఉంది. మరి అదే విధంగా ఉదయం 9 గంటలకు 20వ తేదీన అనాథ ఆశ్రమాలను మందకృష్ణ మాదిగ గారు సందర్శిస్తాడు. మరి అదే విధంగా 3 గంటలకు యూటిఎఫ్ భవన్లో ఎంఎస్పి మరి ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి మహా సభ జరగబోతా ఉంది. ఈ సభకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ గారు పాల్గొని ప్రసంగిస్తారు. ఎస్సీ వర్గీకరణ కోసం మరి రేపు జరగబోవు పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ సాధించుకునే దానికోసం మొత్తము ఉమ్మడి రాష్ట్రాల్లో అన్ని జిల్లాల సమావేశాలు మరి ఆయన పర్యటన చేస్తున్నాడు. ఆ పర్యటనలో భాగంగా రేపు 20వ తేదీన మందకృష్ణ మాదిగ గారు కడపకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క మహాసభను ఈ యొక్క యూటీఎఫ్ భవన్లో జరప తలపెట్టాం. కానీ ఈ యొక్క సభకు ఉమ్మడి జిల్లాలోని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరి విఎస్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల ఎంఈఎఫ్ నాయకులు అందరూ కూడా ఈ సభకు పాల్గొని సభను జయప్రదం చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. నిజాంపట్నం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనసేనపై మండిపడ్డంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో వారు మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ 4 సంవత్సరాలుగా జనానికి మేలు చేసేందుకు పోరాటం చేస్తూనే ఉందన్నారు. ప్రతిపక్ష పాత్ర ప్రతి సందర్భంలో పోషించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్మికుల పక్షాన తుపాను దాటికి నష్టపోయిన రైతులకు అండగా నిలిచి పోరాటం చేసింది జనసేన అని గుర్తు చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. తండ్రి చనిపోతే పదవి కోసం స్వార్థంతో సంతకాలు చేయించింది ఎవరని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఎందుకు మేము అన్నీ చెప్పట్లేదు బహిరంగ వేదికల మీద? అది మా సంస్కారం కాదని మా అధినేత పలు సందర్భాల్లో మాకు కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. మేము బహిరంగ వేదికల మీద మాట్లాడము, మాకు ఆ సంస్కారం ఉంది. కాబట్టి మీరు ఎన్ని ఇలాంటి నీచమైన హేయమైన ఆరోపణలు చేసినా, నీచమైన మాటలు మాట్లాడినా, మేము ప్రజల పాలసీ విధానం గురించే, ప్రజల ఆలోచనలకు తగినట్టే, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించే మాట్లాడతాం తప్ప, మీలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో బహిరంగ వేదికల మీద మీరు ప్రభుత్వానికి పరంగా ఈ 4 ఏళ్లలో ఏం చేశారో చెప్పుకోలేక పొత్తుల గురించి, ఎత్తుల గురించి, నీచ రాజకీయాల గురించి మాట్లాడే స్థాయికి ఈ టైప్ ఆరోపణలు ఆలోచనలు చేస్తే దానికి ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాము. ఇలాంటి వేదికల ద్వారా మేము ప్రజలకు వాస్తవాలు తెలియజెప్తాము, దానికి తగిన మూల్యము త్వరలో చెల్లించుకుంటారు. దిగజారుకోకుండా మేము ప్రజల్లోకి తీసుకెళ్లి మీ విధానాలు, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా తెలియజేస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతులకు లబ్ధి చేకూరుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం, ఎత్తిపోతల పథకం ప్రారంభించిన వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయ సెమిస్టర్ ఫలితాలు విడుదల, విద్యార్థులను అభినందించిన వైస్ ఛాన్సలర్ ఆంజనేయ ప్రసాద్. హజ్ యాత్ర అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ నిధుల విడుదల, వైఎస్ జగన్ గొప్పతనంగా అభివర్ణించిన ముస్లిం ప్రముఖులు. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.